పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారు. 5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 4వ రాజధాని అంశం ఎన్నికల కోసం కొత్త ఎత్తుగడ మాత్రమే. ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తే మంచిది, ఆత్మ నిర్భర్ ఏపీ కావాలి అని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోలేదు, ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ఒక కొత్త రాజకీయ మరి ఆలోచనో మరి అనాలోచితంగా చెప్పిన వ్యాఖ్యో దీన్ని వైసీపీ వారే చెప్పాలి. ఒక రాజధానినే నిర్మించడం చేతకాలేదు, 3 రాజధానులు అని చెప్పి తెరదీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టి అసలు రాజధాని అమరావతిని పూర్తి చేయకుండా ప్రజల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 4వ పేరు తీయటం అన్నది ఇది కేవలం మరి ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి ఒక ఆలోచనలా కనిపిస్తోంది. ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి, అటువంటి రాజధాని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది అమరావతిగా. సో దాన్ని అభివృద్ధి చేయాలి తప్పితే మళ్ళీ ఇంకో 4వ పేరు తీసి బయటికి తీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టడం ఖచ్చితంగా ఒక రాజకీయ క్రీడలాగా కనిపిస్తుంది. తప్పితే అదేదో పెద్దగా ఆలోచన చేసి మరి వారు ఆలోచన పరంగా చెప్పిన అంశంలా అనిపించడం లేదు.